గత కొద్ది రోజుల నుండి మల్కాజ్గిరిలో తిరుగుతూ ఉన్నాము. ఇటు కొత్బుల్లాపూర్ కానివ్వండి, ఎల్బీ నగర్ కానివ్వండి, కుకేట్పల్లి, సికింద్రాబాద్ కంటోన్మెంటు ఇవన్నీ తిరుగుతూ ఉంటే చాలా క్లియర్గా కనబడుతున్నటువంటి అంశం. అందరినీ అడిగినాం, కొన్ని ఓట్ శాంపిల్స్ని కూడా కలెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేసినాం, పబ్లిక్ దగ్గరికి పోయినాము, పెన్ను పేపర్ ఇచ్చినాం. అమ్మా ముగ్గురు ఉన్నారు, సునీత మహేందర్ రెడ్డి, రాగడి లక్ష్మారెడ్డి, తర్వాత ఈటెల రాజేందర్. ఈ ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురులో మీకు ఇష్టం ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు రాసి, లేకపోతే మూడు ఫోటోలు ఉంటాయి, ఈ మూడు ఫోటోలలో మీకు ఇష్టం ఉన్నటువంటి వ్యక్తి ఫోటోని తీసుకొని మలిసి ఈ డబ్బాలో వేయండి అమ్మా అని చెప్పి ఒక మూడు రోజుల నుండి తిరిగేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దాంట్లో మేము ఇంకా చూడలేదు, నిజంగా వాస్తవానికి ఆ డబ్బా చూడలేదు, కానీ మాకున్నటువంటి ఏదైతే కీలకమైన అంశాలు ఉంటాయో దాంట్లో కొంత సర్వే చేస్తే చాలామంది పాజిటివ్ వైబ్స్ ఈటెల రాజేందర్కే కనబడుతున్నది. ఢిల్లీలో మోడీ అధికారంలో రావాలంటే ఇక్కడ ఈటెల గెలవాలనేటటువంటి ఆలోచనలో పబ్లిక్ ఉన్నారు. ఎంటైర్ మల్కాజ్గిరి మొత్తం తిరిగినాం, ఏది ఉన్నటువంటి 6-7 నియోజకవర్గాలలో తిరిగితే వాళ్ళు ప్రధానంగా చెప్తున్నటువంటి మాట ఒకటే, ఎట్టి పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ కోటేస్తాం. ఎందుకంటే బీజేపీ కోటేస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవుతాడు కాబట్టి ఖచ్చితంగా ఈటెల రాజేందర్కే ఓటేసే ప్రయత్నం చేస్తామంటున్నారు. మేము అడిగినాం సునీత మహేందర్ రెడ్డి తెలుసా అని చెప్పి, మాకు తెలియదు సార్ సునీత మహేందర్ రెడ్డి ఎవరో, అంటే తెలిసిన వాళ్ళకి తెలుసు మాకు అసలే తెలియదు సార్, మరి ఈటెల రాజేందర్ అంటే మంత్రి పదవులు అనుభవించిండు, ఈటెల రాజేందర్ కీలకమైన పాత్రలో ఉన్నాడు, ఈటెల రాజేందర్ పేరు తెలియని వాళ్ళు ఎవరుంటారండి ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఎంటైర్ అన్నీ కంప్లీట్గా మొత్తం 119 నియోజకవర్గాలు, 33 జిల్లాలు, లేకపోతే 100 మండలాలు, అన్ని మండలాలకు ఈటెల రాజేందర్ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, ఎవరికైనా తెలుసు ఈటెల రాజేందర్. ఇప్పుడు 10వ తరగతి చదువుతున్నటువంటి పిల్లోనికి కూడా ఈటెల రాజేందర్ పేరు చెప్తే ఎవరైనా గుర్తుపడతారు. అంటే అంత కెపాబిలిటీ ఉన్నటువంటి లీడర్ ఈటెల రాజేందర్. సో మల్కాజ్గిరిలో వన్ సైడ్ వార్ కనబడుతున్నది. సో ఈటెల రాజేందర్ అనే పేరు ముద్రపడిపోయిందండి మల్కాజ్గిరిలో, వీరి ఆప్షన్ కనబడతలేదు. రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానం మల్కాజ్గిరి అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి పేరో సునీత మహేందర్ రెడ్డి పేరో వినబడే సిచ్యువేషన్ లేదు. అక్కడ వినబడుతున్నటువంటి అంశం ఒకటే, ఈటెల రాజేందర్కి ఓటేస్తాం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఢిల్లీలో చేసుకుంటాం, అంతే. మాకు పీఎం ఎవరు కావాలా, మోదీ కావాలి. మోదీ పీఎం కావాలంటే ఎవరు గెలవాలా, ఈటెల గెలవాలి, అంతే, బీజేపీ గెలవాలి. సో ఇదే అంశంలో ప్రజలు విలీనమైపోయినటువంటి పరిస్థితి. కంప్లీట్ మల్కాజ్గిరిలో ఒకటే ఒక పేరు, ఈటెల 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 అనేటటువంటి పేరు వినబడతా ఉన్నది. ఇక బీఆర్ఎస్ పార్టీ అంటే దుకాణం బంధు. అసలు బీఆర్ఎస్ పార్టీ పార్టీ తెలుసా మీకు, బీఆర్ఎస్ పార్టీ ఈసీఆ ఇంకెక్కడైనా ఇప్పుడు అయిపోయాయి కదా అంటారు. అంటే ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ బీఆర్ఎస్ పార్టీకి వచ్చిందో చూడండి. సో మొత్తానికి ఈటెల రాజేందర్ పేరు మల్కాజ్గిరిలో వినబడుతున్నటువంటి పరిస్థితి. కొన్ని ఓట్ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేసే ప్రయత్నం చేసినాం. త్వరలోనే ఇంకా కొన్ని శాంపిల్స్ కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. 2-3 నియోజకవర్గాలు తిరిగినాం, ఇంకా 3 నియోజకవర్గాలు తిరగాల్సినటువంటి అవసరం ఉన్నది. అన్ని ఓట్ శాంపిల్స్ కలెక్ట్ చేసిన తర్వాత ఒక కీలకమైనటువంటి ప్రోగ్రామ్ని కూడా కండక్ట్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. సో ఈసారి మాత్రం ఈటెల రాజేందర్ జెండా ఎగిరేటటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. సో ఇక్కడ 50-50 ఛాన్స్ అయిన లేదు, ఈటెల రాజేందర్ 80% గెలిచేటటువంటి సిచ్యువేషన్ మల్కాజ్గిరిలో ఉన్నది. సో క్లియర్గా మేము చూస్తూ ఉన్నాం కాబట్టి పబ్లిక్ దగ్గర పోతే వాళ్ళు మాట్లాడుతున్న మాట ఒకటే, ఈటెల రాజేందర్ కోటేస్తాం. ఎందుకు వేస్తామన్నా అంటే మోడీ ప్రధానమంత్రి మోదీ కావాలి, అంతే. మోదీ ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోవాలంటే ఈటెల ఈడ మల్కాజ్గిరి ఎంపీ కుర్చీలో కూర్చోవాలి, అంతే. ఇదే మాట వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, చూద్దాము ఏం జరగబోతుంది. మా E96 టీవీలో పనిచేయటకు రిపోర్టర్లు కావాలను, 33 జిల్లాలు, 119 నియోజకవర్గాలకు రిపోర్టర్లు కావాలను, దయచేసి కింద కనిపిస్తున్న ఈ నెంబర్ ని సంప్రదించండి.